పది రోజులకి 5,000 అయితే రోజుకి 500 దినమంతా కష్టపడి పనిచేసినా రోజుకి 500 ఎవ్వడు ఇవ్వడు ఏంది ఏదైనా కిరికిరి పనా నన్ను అలాంటిది ఏమి లేదు మా నాన్నకి తెలియకుండా నేను వేరే ఊరు వెళ్తున్నాను ఆ 10 రోజులు నాలాగా నువ్వు మా ఇంట్లో ఉండాలి ఒకవేళ ఈ విషయం మా నాన్నకి తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు గట్లయితే గట్లా నువ్వేమో ఊరుకు పోతావు మీ అయ్యి నన్ను కనిపెట్టిండనుకో నన్ను తీసుకెళ్లి బొందలో పెడతాడు నేను చెయ్యా కంగారు పడద్దు నేను చూసుకుంటాను ఏంది నన్ను చంపినాక గట్లేం కుదరదు నా వల్ల కాదు ధైర్యంగా ఉండు సుబ్బయ్య భయపడితే నువ్వేం సాధించలేవు తెలుసా గట్లనే అవుమల్లా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అదో పెద్ద జూ ఆ జూలో ఒకే ఒక సింహం ఉంటుంది అదే మా నాన్న అప్పుడప్పుడు అరుస్తారు ఓ పని చేద్దాం సరుకులేని సారాకోట్లో మాట్లాడగా ఎవరెవరితో ఎట్లెట్లా ఉండాలన్నది నాకు ఎవరంగా చెప్పు ఏంది మా ఇంట్లో ఎవరెవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలన్నది వివరంగా ఈ డైరీలో రాశాను ఏంటి జాగ్రత్త ఇదిగో డ్రెస్సు డైరీ గది గదంతా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా పోయిరా వస్తా ఏడని ఆపు 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 ఇదిగో కాక నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తానా మంచిగా భోజనం చేయి పో సన్నగుండయ్యా ఏం కాక నేను ఎట్లా కొడుతున్నా సినిమా హీరోలాగా ఉన్నావయ్యా సరేగా నా చెల్లరి నువ్వు ఈ 100 తీసుకో మస్తు బిర్యానీ తిను పో అడ్రస్ అయితే ఇదే లోన్కి ఎట్లా వెళ్ళాలి చూద్దాం మా మామ అన్నిటికీ ఆశపడతాడు పంచాలాల్చి కట్టుకుంటాడు పల్లెటూరు బయతు సేమ్ అలాగే ఉన్నాడుగా వీడే మీ మావనా బాబు ఇంతవరకు నేను ఒక్క పని చేయలేదు బాబు ఆడుకోవడానికి మీకు ఈ పనివాడే దొరికాడా పనివాడా మేనేజ్ చేద్దాం రామావా నేను గట్టిగా పట్టుకోవడానికి నేను తప్ప ఎవరున్నారు చెప్పు నా పేళ్ళ ఉంది ఏంటా రహస్యం ఈవిడెవరు ఈవిడే అత్తయ్య ఉంటుంది అత్తయ్య నేనే మావనైనప్పుడు నువ్వు అత్తవడంలో తప్పే ఉంది ఇదేంది కొత్తగా ఉంది అయ్యగారు కొత్త ఆట ఏదో ఆడుతున్నారు అందువల్ల నువ్వు అత్తయిపోయావు నేను మామ అయిపోయా పిల్లల్ని కన్నోళ్ళకి కదా అభాగ్యం మనకెక్కడ ఏడ్సిందిలే నోర్మయ్ అవునా ఎక్కడికే మహారాళ్ళ ఇల్లొస్తున్నా చపాతి పిండి కలపాలి ఓ గంట నుంచి నేను నేను వెతుకుతున్నా దీనికి మాత్రం తక్కువేం లేదు సార్ సర్లే రావే పని మనుషుల కర్మరా బాబు ఈయనే నాన్ననా మీసం ఓకే క్రాఫు ఓకే ఇంట్లో ఉన్నప్పుడు పంచే కట్టుకుంటాడేమో నూతన వధువుకి వరకట్నపు వేధింపులు పెళ్లి కొడుకు 6 జైలు శిక్ష 6 ఇడికి 12 వేసినా పాపం లేదు కనిపెట్టేశాడే ఏంది ఇలా మోసం చేసామంటే ఊరుకునేది లేదు ఏం మోసం చేశాను ఏం మోసం చేశాను లేకపోతే ఏంటారు మాలా షాపింగ్కి వెళ్దామని నీకోసం ఎదురు చూస్తా ఉందే పొద్దుననగా ఎక్కడికో పోయో ఇప్పుడు వస్తున్నా ఎళ్ళాలుడు మాల కనపడు మావయ్య నేనే మావని ఇందులో సందేహం ఏంటి ఏదో కొత్తగా వచ్చినట్టు
ఏం అల్లుడు, సినిమాలు చూడవు అసలు నువ్వు? సినిమాల్లో వచ్చే హీరోలందరూ హీరోయిన్లు ఎత్తుకుని ఒకటే గంతులేస్తున్నారు, నువ్వేంట్రా అంటే? నాకు అలాంటివన్నీ అలవాట్లేదు మావయ్య. అలవాటు చేసుకోవాలి. కావాలంటే నేను ఊరికి వెళ్ళి పెద్ద గుమ్మడికాయ పంపిస్తాను, అది ఎగరేసి అలవాటు చేసుకో. తర్వాత మా అమ్మాయిని ఎగరేసి ఆటలాడుకో. మీ అమ్మాయి ఏమైనా గుమ్మడికాయ? సుమారుగా అలాంటిదే అనుకో. అమ్మయ్యా అమ్మయ్యా, ఓ ఇదేనా రూము? మస్తుందే. ఇదేంది ఆడవాళ్ళ డ్రెస్సులు ఉన్నాయి? మావా మావా మావా. బావా కూర్చో బావా. కూర్చుంటా కూర్చుంటా. అల్లుడు అల్లుడు, బావా. ఈయనే నాన్ననా? మంచి మిలిటరీ మ్యాన్లా ఉన్నాడే. సరే, ఏంటమ్మా కారంగా ఉందా? ఏం లేదు నాన్నా. కసపేసానా? నేనేం చూడలా. అమ్మా ఏమైంది? అలాగా కానీ కానీ. అల్లుడు, అక్కడ ఉండాల్సిన మూడింటిలు ఏమైపోయాయి? తీసి పాకెట్లో కానీ వేసుకున్నావా ఏంటి? ఆకలి. అయ్యో ఇటు స్టాప్ ఇట్, ఇక చాలు. ఏంట్రా ఇది కొత్త అలవాటు? ఏంటి కొత్త అలవాటు? ఒకటిన్నర మైలు పరిగెత్తమంటావు, ఒకటిన్నర ఇడ్లీ ఇచ్చి తినమంటావు నువ్వు. ఇప్పుడు అల్లుడు తిన్న ఇడ్లీ కడుపులో ఏ మూల పడుందో ఏమో, తినమని చెప్పవయ్యా, వయసు కురాడు కదా. ఇలా గనక తింటే వాడు పెరుగుతాడు కానీ బుద్ధి పెరగదు, అర్థమైందా? కడుపు నిండా తినేవాళ్ళకి కొంచెం పెడితే పాపం అని అంటారు. నీతో చేరాననుకో, ఆ పాపం నాకు కూడా వచ్చొద్ది. అంతే, అల్లుడు ఇష్టం వచ్చే తిన్నాయి అంతే. నో, ఏదైనా హద్దులోనే ఉండాలి. నా అలవాట్లు నేను మార్చుకోను. రై తీరా ప్లేట్. రై పెట్టరా ప్లేట్. ఇంకా రెండు ఇడ్లీ ఏరా, మాలా నువ్వు తినిపించమ్మా. ఏంటి అలా మొహం చూస్తున్నావు? మీ బావకు పెట్టు.